हाय फ्रेंड्स, वेलकम टू शाइनीस किचन। इवाल्टी रेसिपी वच्चेसी संक्रांति फेस्टिवल स्पेशल बियपिंड चेक्कलु एला चेसुकोवालो ई रोजु मीकु चूपिंचबोतुन्नानु। वीटिनी मन तेलंगाणलो अयिते गरप्पानि कूडा अंटारु। इवि क्रिस्पीगा चाला बागुंटायि। वीटिनी पंडगलप्पुडे कादंडि ईवनिंग स्नाक्स गा कूडा चेसि पेट्टुकोवच्चु। चाला टेस्टीगा उंटायि। पिल्ललु गानि एवरैना చాలా ఇష్టంగా తింటారు। మరి వీటిని ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందు మీకే నోటిఫికేషన్కి వస్తుంది। ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము। స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని దీంట్లో 1/2 కప్ పల్లీలను వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు బాగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి। చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత పైన పొట్టును తీసేసుకొని పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని దీంట్లో 12 నుంచి 15 వరకు పచ్చిమిర్చిలను వేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు 1 టీ స్పూన్ జీలకర్రను వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని సన్నగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి, ఇలా పేస్ట్ చేసుకొని దీని పక్కన పెట్టేసుకుందాము। ఇప్పుడు ఇక్కడ నేను ఈ అప్పాల కోసం 2.5 కేజీల బియ్యపిండిని తీసుకున్నాను। ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి। దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 కప్ నువ్వులను వేసేసుకోవాలి। నువ్వులను ఎంత ఎక్కువ వేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి। ఇక్కడ నేను 1/2 కప్ మినప్పప్పును తీసేసుకొని 1 గంట సేపు నానబెట్టుకొని వేసేసుకుంటున్నాను। దీంట్లోనే మనం ముందుగా పల్లీలను వేయించుకున్నాం కదా, దాన్ని వేసేసుకొని 1/2 టీ స్పూన్ ఓమాను వేసేసుకొని 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి। ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి। ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి చేతితో ఈ పేస్ట్ అంతా కూడా పిండిలో కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి। మీకు కావాలంటే శనగపప్పును కూడా నానబెట్టి వేసుకోవచ్చు। ఇక్కడ నేను యాడ్ చేయట్లేదు। పిండిని ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లాకు, అదే స్ప్రింగ్ ఆనియన్స్ అండి, అవి కొద్దిగా మెంతికూరను కూడా వేసేసుకోవాలి। ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది। ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము। ఈ పిండిని పైన పైన కాకుండా కొద్దిగా అడుగు నుంచి కలపండి, అప్పుడే బాగా కలిసిపోతుంది అంతా కూడా। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇలా ఒక బగోనీలో నేను నా క్వాంటిటీకి తగ్గట్టుగా మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 4 గ్లాసుల వాటర్ని వేసేసుకొని దీన్ని స్టవ్ పై ఉంచి ఈ వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అవ్వనివ్వాలి। ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మరిగే నీళ్ళని మనం ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంట్లోకి వేసేసుకోవాలి। ఇక్కడైతే నేను మొత్తంగా వాటర్ని యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు ఈ పిండిని అడుగు భాగం నుంచి బాగా కలిపేసుకోవాలి। ఇక్కడ మీరు పచ్చిమిర్చికి బదులుగా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇలా పచ్చిమిర్చి వేయడం వల్ల టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది। ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా ఒక చిన్న గిన్నెని తీసుకొని కొద్దిగా పిండిని ఇందులోకి వేసేసుకుందాము। మనం ఒక్కసారే పిండిని ప్రిపేర్ చేసుకోలేము కాబట్టి కొద్ది కొద్దిగా ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని దీన్ని పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి। ఆ పిండి అనేది ఆరిపోకుండా దానిపై ఒక ప్లేట్తో కవర్ చేసుకోండి। ఈ గిన్నెలోకి తీసుకున్న పిండిని చేతితో బాగా ఒత్తుకోండి। ఇక్కడ మనం ఈ పిండిని చపాతీ చేసుకునే పిండిలాగా కాకుండా ఇంకొంచెం టైట్గానే కలిపేసుకోవాలి। ఈ పిండి ముద్దని మనం ఎంత టైట్గా ప్రిపేర్ చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి అప్పాలు। ఇక్కడ నేను ఏ వాటరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోలేదండి, మనం ముందుగా వేడి నీళ్ళని యాడ్ చేసుకున్నాం కదా, దాంతోనే ఈ పిండి ముద్ద అనేది ప్రిపేర్ చేసుకున్నాను। చూడండి ఎంత టైట్గా ఉందో, ఇలా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు మనం అప్పాలు చేసుకునే ప్రెస్సింగ్ మిషన్ ఉంటుంది కదా, దాన్ని తీసేసుకొని దీనిపైన ఆయిల్ కవర్ని కానీ లేకపోతే మీ దగ్గర ప్లాస్టిక్ కవర్ ఉంటే ఏది అవైలబుల్ ఉంటే దాన్ని ఇలా పెట్టేసుకోండి। ఇప్పుడు మనం ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంట్లోంచి కొద్దిగా పిండి ముద్దను తీసేసుకొని దీన్ని ఇలా రౌండ్గా బాల్ లాగా చేసేసుకోవాలి। ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ కవర్ పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ పిండి ముద్దను పెట్టేసుకొని ఈ కవర్ని దానిపైన పెట్టేసుకొని ఈ ప్రెస్సింగ్ మిషన్తో కొద్దిగా ఇలా బాగా ఒత్తుకోవాలి। ఇలా కొద్దిగా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూద్దాము। చూడండి, అప్ప అనేది మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా కొద్దిగా మీడియం సైజులో రౌండ్గా బాగా వచ్చింది కదా। ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము। సేమ్ మిగతా పిండిని అంతా కూడా ఇదే ప్రాసెస్లో ప్రెస్ చేసుకోవాలి। మనం పిండి అనేది టైట్గా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం అంటుకుపోకుండా బాగా వస్తుంది, పిండి అనేది మెత్తగా అయిపోతే కవర్కి అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకని టైట్గా కలిపేసుకోండి। ఈ అప్పాలను చేయడం పెద్ద కష్టమేమి కాదండి, చాలా ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీ అండి ఇది।
ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని దీంట్లో డీప్ ఫ్రై సర్ప్ర ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అప్పాలు ఉన్నాయి కదా, వాటిని ఒకటొకటిగా ఈ ఆయిల్లోకి వేసేసుకోవాలి. మీకు ఆయిల్ ఎన్ని పడితే అన్ని అప్పాలని వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి వీటిని కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించుకోండి. లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి వేయించొద్దండి, సరిగా అప్పాలు వేగవన్నమాట. అందుకని హై ఫ్లేమ్లలో ఉంచి వీటిని బాగా వేయించుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ. ఇక్కడ మనం పిండిలో కారం యాడ్ చేసుకుంటే కలర్ బాగా వస్తాయి, కానీ ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకున్నాం కాబట్టి కలర్ అనేది ఎక్కువ రాదు. బాగా కలర్ రావాలని ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. అంతే, క్రిస్పీ అండ్ టేస్టీ చెక్కలు రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ వేడిగా కానీ చల్లబడిన తర్వాత అయినా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ కానీ ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు. ఒకసారి చేసి పెట్టేసుకున్నారు అంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా అలాగే ఉంటాయి. మీరే చూసారు కదా ప్రాసెస్ అంతా ఎంత ఈజీగా ఉందో. ఎవరైనా సరే ఈ అప్పాలని ఈజీగా ప్రిపేర్ చేస్తారు. కాకపోతే ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా మెజర్మెంట్స్ చెప్పాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మెజర్మెంట్స్ తీసేసుకొని హ్యాపీగా ఈ అప్పాలని ప్రిపేర్ చేసుకోండి, టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.